న్యాయం చేయాలని గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థుల ధర్నా. పరీక్షా పేపర్లో మార్పులు చేయాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ పాటించాలని గాంధీ మెడికల్ కాలేజ్ వద్ద ఈరోజు ఎంబీబీఎస్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు యువజన నాయకులు, ప్రైవేట్ లెక్చరర్స్ సంఘం రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్ మద్దతు తెలిపి మాట్లాడారు. గత నెలలో జరిగిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్ష నిర్వహించారని, ఆ పరీక్షలో ఉస్మానియా గాంధీ కాకతీయ మెడికల్ కాలేజీలలో ఏ కేటగిరీ విద్యార్థులు కాలేజీ యూనివర్సిటీ అధికారుల వాల్యుయేషన్ లోపం వల్ల అధిక మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఇది ఖచ్చితంగా యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ వాల్యుయేషన్ అధికారుల తప్పిదం వల్ల జరిగిందని ఆరోపించారు. రీవాల్యుయేషన్ వెంటనే నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే సందర్భంలో పరీక్షా ప్యాటర్న్ గతంలో 12 ప్రశ్నలు అడిగి 2.5 గంటల సమయం ఇచ్చేవారని, ఇప్పుడు 20 ప్రశ్నలకి 3 గంటల సమయం ఇస్తున్నారని, దీనివల్ల సమయం సరిపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నేషనల్ మెడికల్ కౌన్సిలర్ ప్రకారం 20 మార్కుల ఎంసీక్యూ ప్రశ్నలు ఇవ్వాలని, ఎన్ఎంసీ నిబంధనలు పాటించాలని డిమాండ్ చేశారు. ఎగ్జామ్స్ రీవాల్యుయేషన్ వెంటనే నిర్వహించాలి, ఉచితంగా ఎగ్జామ్ అధికారులు రీవాల్యుయేషన్ వెంటనే చేయాలి. విద్యార్థులకి న్యాయం చేయాలి, ఎంబీబీఎస్ విద్యార్థులకి ఎగ్జామ్స్ లో రీవాల్యుయేషన్ చేయాలి, ఎగ్జామ్ రీవాల్యుయేషన్ చేయాలి, ఎన్ఎంసీ నిబంధనలు పాటించాలి, ఎన్ఎంసీ నిబంధనలు అమలు చేయాలి, ఎన్ఎంసీ నిబంధనలు అమలు చేయాలి. ఎన్ఎంసీ నిబంధనలు అమలు చేయాలి, ఎగ్జామ్స్ రీవాల్యుయేషన్ వెంటనే నిర్వహించాలి, ఉచితంగా ఎగ్జామ్ అధికారులు రీవాల్యుయేషన్ వెంటనే చేయాలి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే కాలేజీ యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం నిర్వహించట్లేదు. దీనివల్ల విద్యార్థులకి చాలా నష్టం వస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అబ్జెక్టివ్ కానీ లేదంటే ఎగ్జామ్ పేపర్ కానీ 20 మార్క్స్ ఇతర ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం నిర్వహిస్తే వీళ్ళకి టైం సరిపోతుంది, మొత్తం పేపర్ కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ యూనివర్సిటీ అది అమలు చేయడం ఫలితంగా, చేయలేని ఫలితంగా ఇప్పటికీ విద్యార్థులు నష్టపోయారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పటికే బాగా రాసినాం అనే విద్యార్థులకేమో మార్కులేమో తక్కువ వచ్చినాయి, మిగతా స్టూడెంట్స్కి ఏమో మార్కులు పాస్ అయినారు. కాబట్టి రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత వారం రోజులుగా స్టూడెంట్స్ ఆందోళన చేస్తుంటే యూనివర్సిటీ ఛాన్సలరు వీళ్ళేం స్పందించకుండా, వైస్ ఛాన్సలర్ స్పందించకుండా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే విద్యార్థుల స్టూడెంట్స్ యొక్క
ప్రాబ్లంని వైస్ ఛాన్సలర్ తెలుసుకొని వాళ్ళకి రీవాల్యుయేషన్ చేసి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా యోజన రీఎగ్జామ్ ఆల్రెడీ రీఎగ్జామ్ కూడా పెడితే బాగుంటుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఛాన్స్ వైస్ ఛాన్సలర్ వాళ్ళు ఎగ్జామ్ నిర్వహించడంలోనే తప్పుగా నిర్వహించారు కాబట్టి ఎన్ఎంసీ నిబంధనలు అమలు చేయలేదు కాబట్టి రీఎగ్జామ్ పెట్టాలి ఉన్న వాటిని కూడా రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇప్పటి మాకు తెలుస్తున్నది విద్యార్థి యువజన సందర్భ నాయకులకు తెలుస్తున్నది ఏంటంటే ఈరోజు పేపర్ లీకేజ్ కూడా జరుగుతుందని చెప్పేసి కొంతమంది బాగా డబ్బులున్న స్టూడెంట్సో లేకపోతే ఫీజు ఆల్రెడీ ఎక్కువ కడుతున్న స్టూడెంట్సో వాళ్ళ అవసరాల కోసం పేపర్ లీకేజ్ చేసేసి వాళ్ళు ఏం పాస్ అవుతున్నారు యాక్చువల్గా చదివే స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే వీసీ దీని మీద చర్యలు తీసుకోవాలి ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.